గుంటూరు జిల్లా గురజాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బడేజాని డిమాండ్ చేశారు. రైతాంగం వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మంగళవారం వివిధ రైత సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్లో భాగంగా మంగళవారం గురజాల పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ నిర్వహించారు. సందర్భంగా సిపిఐ నేతలు, వామపక్ష నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి పట్టణ పురవీధుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బ్రహ్మనాయుడు కూడలి వద్ద పలువురు నేతలు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలు రద్దు చేస్తే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది రైతుల కోసం కాదని, కార్పొరేట్లపై ప్రేమతో వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని హుస్సేన్ తెలిపారు. కార్పొరేట్ శక్తుల వలన అధికార పీఠం ఎక్కిన కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతులు నడ్డివెర్చి కార్పొరేట్లను మరింత ధనవంతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మండిపడ్డారు. కడుపుకి అన్నం పెట్టే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని, న్యాయం కోసం పోరాడుతున్న రైతన్నలపై ఢిల్లీ సరిహద్దులో ఇబ్బందులకు గురి చేయడం హేయమైన చర్య అని, రైతులు తలుచుకుంటే రాజకీయ నాయకులు భవిష్యత్ తలకిందులవుతాయని ఈ సందర్భంగా హుస్సేన్ హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్, జిల్లా మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి కోలా స్వాతి, సిపిఐ పార్టీ గురజాల మండల కార్యదర్శి సీనియర్ నాయకుడు పిచ్చయ్య, మహిళా సమైక్య నాయకురాలు గోగుల రమణ, సిపిఎం నాయకుడు హైనా మస్తాన్, ఊదర నాగేశ్వరరావు, ఎంపీజే నేత సుభాని ముస్తఫా, అల్లా బక్షు, అఖిల భారత రైతు కూలీ సంఘం గుంటూరు జిల్లా కోశాఖ అధికారి పోతురాజు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల రైతులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ అనుకూల చట్టాన్ని రద్దు చేయాలి, కార్పొరేట్ అనుకూల చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి రైతుల వ్యతిరేక చట్టాన్ని. భారతదేశంలో పార్లమెంట్లో మూడు రైతాంగ వ్యతిరేక బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని అనేక రాష్ట్రాల నుంచి రైతాంగం పెద్ద ఎత్తున, అంటే 20 లక్షల మంది రైతుల్ని ఢిల్లీకి వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్లాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఎందుకంటే ఈరోజు వ్యవసాయ చట్టాలని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా ఈరోజు మార్చే పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఆ ఒప్పంద చట్టాలు అంటే, రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవరైతే తమ పంటలు పండిస్తున్నారో, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంటో అది మంచిదే, కానీ ఆ పంటలు కొనాలి అంటే వాళ్ళు ఆ పూర్తిగా మార్కెట్లో పండించిన పంటనే తీసిపోయి ఇంకొక రాష్ట్రాలు తీసిపోయే పరిస్థితి లేదు. అందుకని వీళ్ళు కేవలం కార్పొరేట్ శక్తుల ద్వారాగా ఈ పంటలన్నీ కూడా గిట్టుబాటు ధర లేకుండా చేసి ఆ పంటల్ని కార్పొరేట్ శక్తులకి మార్కెట్కి అందించటం అనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు చేస్తున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు ప్రతి మండలంలో కూడా రైతులు సాగు చేసుకోవడానికి గిడ్డంగులు కానీ ఏసీలు కానీ ఏమి కూడా వాళ్ళకి నిల్వలు లేకుండా చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్నటువంటి రైతులకి మద్దతుగా భారత బంద్ని గురజాల్లో అఖిల పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలతో కలిపి బంద్ నిర్వహిస్తున్నాము. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలని రద్దు చేసే వరకు రైతుల పక్షాన మా పోరాటము కొనసాగుతుందని తెలియపరుస్తున్నాము. అలాగనే ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు ఇళ్ళని మించి కొన్ని లక్షల వేల మంది చేస్తున్నారంటే, మీరు తెచ్చేటువంటి చట్టాలు వారికి ఏమాత్రం ఉపయోగపడగా వారిని అంధకారంలో నొక్కి కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బంధించడానికి చేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కుట్రల్లో భాగమేనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, లెక్క చేయకుండా ట్రాక్టర్లలో 6 నెలలకి సరిపడు ఆహారాన్ని కూడా తీసుకెళ్ళి ట్రాక్టర్లని నిలబెట్టుకొని ట్రాక్టర్ల కిందనే వాళ్ళ విల్లులుగా చేసుకొని వాళ్ళు తీసుకెళ్లిన ఆహారాన్ని వండుకుంటూ తింటూ నిరసనని తెలియజేస్తున్నారు. భారతదేశ చరిత్రలో రైతు ఉద్యమం ఇంత ఎత్తున పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే మన రాష్ట్ర
దేశ పాలకులు ప్రజల కోసం చట్టాలు తీసుకురావాలి ప్రజల్ని వ్యతిరేకించిన చట్టాలు కూడా రుద్దుతూ ఉన్నారు ప్రజలు రైతులు ఇంతమంది ఆ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఆలోచిస్తున్నారా నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని వాళ్ళు రైతులు కాదు ఏ రాజు కూడా వాళ్ళు పంట పండించిన వాళ్ళు కాదు పేదవాళ్ళ కష్ట సుఖాలు తెలియదు అలాంటి వాళ్ళు ఈ దేశానికి పాలకులయ్యారు వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటే ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే మతాన్ని వాడుకోవాలి హిందువుల్ని రెచ్చగొట్టాలి ఓట్లు కొల్లగట్టాలి ఈ దేశంలో అధికారం రావాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంతో పరిపాలించిన పాలకులు ఈనాడు మన దురసృష్టప్రాయుడు ఢిల్లీలో గద్దెనెక్కున్నారు రైతులందరూ ఉద్యమం చేస్తుంటే రైతులు చేసిన ఉద్యమాన్ని ఇతర దేశాల్లో కెనడా ప్రభుత్వం కూడా రైతులు చేసిన ఉద్యమానికి మద్దతు ప్రకటించింది ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులు రైతులకు మద్దతు ప్రకటిస్తూ కోట్ల రూపాయల విరాళాలు పంపించి రైతు ఉద్యమానికి అండదండలు ఇస్తూ ఉన్నారు ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బిల్లుకు అనుకూలంగా ఓటేసినప్పుడు కూడా రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తాన్ని కూడా ఆర్టీసీ బస్సులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ రైతులకు సంఘీభావంగా 1 గంట వరకు ఎవరు తీయడానికి లేదని అందరూ కూడా మెసేజీలు ప్రభుత్వం జారీ చేశారు అంటే ఒక విషయాన్ని మనం ప్రభుత్వం తీసుకుంటే అది తప్పు అయితే ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని ఎనిక్కు తీసుకోవడానికి కూడా నేనమేసాలు లెక్క పెడుతున్నారు నరేంద్ర మోడీ అమేషా మీరు ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నా ఎంతమంది ఈ రాష్ట్రంలో బలైపోయినా మేము తీసుకున్న నిర్ణయాన్ని ఎనిక్కు తీసుకునే పనే లేదు ఇది నీ బాబుగాడి సొత్తా ఈ దేశం ఏమన్నా నీ బాబుగాడి సొత్తా మేము ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాల్లో ఉన్న నష్టాలు చెబుతున్నాం మీరు అర్థం చేసుకోవాలి ఈనాడు రైతులు చెప్తున్నారు మీరు పండించే పంటని ఏ రాష్ట్రమైనా దేశంపై అమ్ముకోవచ్చని 4 ఎకరాలు 5 ఎకరాలు రైతులం మనం పండిస్తాము అప్పులు తీసుకొచ్చుకుంటాము ఇక్కడ ఉన్న వ్యాపారస్తుడు కొనుక్కోవటానికి ఒక అవకాశం లేని రైతులు ఇతర దేశాలు పోయి ఇతర రాష్ట్రాలు పోయి అమ్ముకుంటారా మద్దతు పలకండి రైతుల బంద్కి మద్దతు పలకండి విపక్షాల బంద్కి ఈరోజు భారతదేశ బంద్ భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి బలపరిచిన బంద్ ఎందుకయ్యా అంటే ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలని రైతాంగ వ్యతిరేక విధానాలని చాటుకుంటూ ఈ దేశంలో వెన్నెముకగా ఉన్న రైతులను నడ్డి విరవటానికి రైతాంగాన్ని కాల రాయటానికి వ్యవసాయ చట్టాలను తెచ్చింది ఆ వ్యవసాయ చట్టాలకి మేము రైతులకు అనుకూలం రైతాంగాన్ని రక్షించడానికి రైతుల్ని ఎక్కడైనా స్వేచ్ఛగా తమ పంట అమ్ముకునేలాగా వారికి శక్తిని ఇవ్వటానికి మేము ఒక చట్టాన్ని తెచ్చామంటూ ఒక అందమైన ముసుగు ఆ చట్టాలకు వేసింది కానీ ఈడ ఆ ముసుగు తొలగించి చూస్తే ఏందయ్యా అంటే కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో అంబానీ కానీ అదాని కానీ కార్పొరేట్ శక్తులకి మూతమివ్వటానికి వారి చేతుల్లో మొత్తంగా వ్యవసాయ రంగాన్ని పెట్టడానికి తీసుకువచ్చిన నల్ల చట్టమే ఈ నూతన వ్యవసాయ చట్టం ఈ నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే రైతు పాలేరవుతాడు రైతు కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ అవుతాడు కార్పొరేట్ శక్తుల కాళ్ళ కింద రైతాంగాన్ని పడవేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుట్ర ఈ వ్యవసాయ చట్టం దీనికి అందమైన పేర్లు పెట్టి మేము రైతులకి అనుకూలమంటున్నారు మీరు రైతులకు వ్యతిరేకమైతే ఈరోజు కోట్లాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు కోట్లాది మంది రైతులు ఎందుకు ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పి పగలనక రాత్రనక చిమ్మ చీకట్లో పడికించే చలిలో ఢిల్లీ శివార్లలో లక్షలాది మంది రైతులు రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నారు అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం మీరు అధికారంలోకి వచ్చిందే కార్పొరేట్ అనుకూలంగా మీరు అది మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిందే ఆ కార్పొరేట్ శక్తులు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారని ఎన్నాళ్ళు ఈ కార్పొరేట్ శక్తులకి కాపల కుక్కలుగా మిగులుతారని చెప్పి ఈ నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ప్రశ్నిస్తున్నాం మీ అధికార దాహానికి మీ కార్పొరేట్ శక్తుల కోసం ఈ దేశ రైతాంగం పలికావాల్సిందేనా అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతులు రోడ్డెక్కారు ఈ నల్ల చట్టాల్లో ఎన్ని విష
చట్టాలున్నాయంటే రైతుల్ని మొత్తంగా కార్పొరేట్కి అమ్మేయడం. నేరుకే దేశంలో ఎక్కడికైనా వెళ్ళి మీ పంటలు అమ్ముకోండి. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి పంటలు అమ్ముకునే శక్తి ఎంతమంది రైతులకు ఉంది? ఈ దేశంలో సన్న చిన్నకారు రైతులకి ఎంతమంది దేశవ్యాప్తంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది? మార్కెట్ కమిటీలు నిర్వీర్యం చేయటం, మండీలను నిర్వీర్యం చేయటం, టోటల్గా కార్పొరేట్ శక్తులే వచ్చి ఈ పంటల్ని వాడికి ఇష్టం వచ్చిన ధరకే కొనుగోలు చేసేలా చేయటం అనేది ఈ నల్ల చట్టాల్లో ఉన్న అంతరార్థం పరమార్థం. మరొక విషయం ఏంటయ్యా అంటే, రైతులకి కనీసం వాడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళే హక్కుని కూడా ఈ చట్టాలు కావరాశాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? నీకు కోర్టుకు వెళ్ళే హక్కు లేదు, నువ్వు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలంట, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంట, వాళ్ళే అనట. ఈ ఆర్టీఓలు కలెక్టర్లు రైతులకు న్యాయం చేసేవాళ్ళైతే ఇప్పటికి ఎప్పుడో ఈ వ్యవసాయ రంగం బాగుపడి ఉంది. ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న ఎక్కువ ఇబ్బందులు ఎవరి వల్ల అయ్యా అంటే ఈ అధికారుల నుండి. నువ్వు అధికారం మొత్తం కూడా ఆర్టీఓ చేతుల్లో కలెక్టర్ చేతుల్లో పెడితే ఈ ఆర్టీఓలు కలెక్టర్లు కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా ఉంటే రైతాంగానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి ఈ నల్ల చట్టాలని రద్దు చేయాలి. ఈ నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు కూడా రైతాంగ పోరాటం అవిశ్రాంతంగా సాగుతుంది. ఈ రైతులకి అన్ని అఖిలపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలని కూడా అండగా ఉంటాయని, వారి కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ, వర్తిల్లాలి రైతుల బంధు, వర్తిల్లాలి రైతాంగం బంధు, వర్తిల్లాలి భారతదేశ బంధు, రద్దు చేయాలి నల్ల చట్టాలు, రద్దు చేయాలి నల్ల చట్టాలు, రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు, రద్దు చేయాలి కార్యకర్తల చట్టాలు, వర్తిల్లాలి అఖిలపక్ష ఐక్యత, వర్తిల్లాలి రైతాంగం ఐక్యత. అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి పోతురాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ముందుగా మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఎంతో అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఢిల్లీలో రైతాంగం ధర్నా చేస్తున్న తల్లి ఎముకలు కొరుకుతున్న సలిలో కూడా వెనక్కి తెరుక్కోకుండా, పడమ తిప్పుకోకుండా ధర్నాలు కొనసాగిస్తున్నారు. రైతాంగం హక్కుల కోసం ప్రాణాలు పడంగా పెట్టయినా సరే పోరాడి సాధించుకుంటామని రైతాంగం శపథం చేసింది. ఆ శపథంలో ఈ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రైతాంగానికి అనుకూలంగా వచ్చేంత వరకు చట్టాలు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ అఖిల భారత రైతు కూలీ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం.